హలో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలను ముఖ్యంగా తమ యొక్క పిఎఫ్ అకౌంట్ నంబర్ ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం మనం గూగుల్ సెర్చ్బార్లో ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ అనే టైప్ చేసి సర్చ్ చేయాలి నెక్స్ట్ పేజీ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు పైన కనిపిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజీ ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ డాట్ ఇన్ హోమ్ పేజీ ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రావిడెంట్ ఫండ్ ఎంక్వైరీ విపిఎఫ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ పిఎఫ్ లోన్ ఎంక్వైరీ పీఎఫ్ సెటిల్మెంట్ ఎంక్వైరీ ఎఫ్పిఎస్ పొజిషన్ ఎంక్వైరీ పిఎఫ్ యాన్యువల్ అకౌంట్ స్లిప్పు వాలంటరీ పిఎఫ్ అకౌంట్ స్లిప్ ఫర్ ది ఇయర్ ఈ విధంగా మొత్తం మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు ఫస్ట్ మొదట్లో ప్రావిడెంట్ ఫండ్ ఎంక్వైరీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎంప్లాయీ నెంబర్ బాక్స్లో స్టాఫ్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ముందు క్యాపిటల్ ఈ స్టాఫ్ నెంబర్ కన్నా ముందు క్యాపిటల్ ఈని టైప్ చేసి తర్వాత స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే మనకు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ ఎంప్లాయీ నేము డేట్ ఆఫ్ బర్త్ స్టాఫ్ నంబరు తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఎంప్లాయీ కంట్రిబ్యూషను ఎంప్లాయర్ కంట్రిబ్యూషను టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ విపిఎఫ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ దానిపైన క్లిక్ చేసి కింద సర్చ్ బాక్స్లో స్టాఫ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ రిజల్ట్ మనకు ఇలా చూపిస్తుంది ఇక్కడ విపిఎఫ్ మనం పెట్టుకోలేదు కాబట్టి నో రికార్డ్ ఫౌండ్ అని చూపిస్తుంది విపిఎఫ్ పెట్టుకున్న వాళ్ళకు విపిఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది నెక్స్ట్ పిఎఫ్ లోన్ ఎంక్వైరీ పిఎఫ్ లోన్ పెట్టుకున్న వాళ్ళకు పిఎఫ్ లోన్ గురించి సమాచారం ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ పిఎఫ్ సెటిల్మెంట్ ఎంక్వైరీ అంటే పిఎఫ్ సెటిల్మెంట్ అయిన వాళ్ళకు దాని గురించి సమాచారం ఇక్కడ తెలియజేస్తారు నెక్స్ట్ ఎఫ్పిఎస్ పొజిషన్ ఎంక్వైరీ అంటే ఫుల్ పెన్షన్ స్కీమ్ కింద ఆ పొజిషన్ ఎలా ఉందో అక్కడ ఈ ఎంక్వైరీలో మనం తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మన పిఎఫ్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ నంబర్ అంటారు యూనివర్సల్ అకౌంట్ నంబర్ దాన్ని ఎలా కనుక్కోవచ్చో అది ఎక్కడ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మనం పిఎఫ్ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనే దగ్గర క్లిక్ చేసి సర్చ్ బాక్స్లో మన ఎంప్లాయీ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే మనకు నెక్స్ట్ పొజిషన్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ స్టాఫ్ నెంబరు నేము యూనిట్ నామిని డేట్ ఆఫ్ బర్త్ డిజిగ్నేషన్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు యూఏఎన్ అని ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబరే మన యూనివర్సల్ అకౌంట్ నంబర్ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అంటే ఇది ఈ విధంగా మనం మన యూఏఎన్ నంబర్ను తెలుసుకోవచ్చు ఈ యూఏఎన్ నెంబర్ను నోట్ చేసి పెట్టుకోవడం ఎందుకన మంచిది సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ యుఏఎన్ నంబర్ను తెలుసుకొనవచ్చు ఇంతేకాకుండా పిఎఫ్కి సంబంధించిన అప్లికేషన్ ఫారాలను కూడా మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పర్పస్ ఫామ్ నంబర్ టూ పర్పస్ నామినేషన్ ఫామ్ ఇక్కడ రైట్ సైడ్లో ప్రివ్యూ అండ్ డౌన్లోడ్ అక్కడ దానిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం మన గూగుల్ డ్రైవ్లో డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని మనము ప్రింట్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయము ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలను ముందు ముందు మరిన్ని చేయడానికి మీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్